మనం మన ప్రీవియస్ వీడియోలో జావా గురించి, జావాలో ఉన్న ఎరేస్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఇన్ కేస్ మీరు ఆ వీడియో వినకపోతే, వీడియోస్ మీరు వినకపోతే ఒకసారి మీరు నా ట్యూటోరియల్స్లోకి వెళ్తే ఎరేస్ గురించి మనం 3 పార్ట్స్లో నేను చెప్పాను, అవి మీరు ఒకసారి చూసి బేసిక్ అండర్స్టాండ్ తెచ్చుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే, మనం ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్ని ప్రింట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎరే అనేది 1 2 3 4 5 ఉందను అనుకోండి, దీని సమ్ ఎంత? 15 రావాలి, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మన ఇంటెన్షన్ ఏంటంటే ఒక ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్ని ప్రింట్ చేయాలి, ఓకేనా. సో దానికోసం ఏం చేద్దామంటే మనం ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. సో ఏంటంటే సమ్ ఫైండర్ ఓకే డాట్ జావా. సో మేక్ ఇట్ అరే సమ్ ఫైండర్, మోర్ రీడబుల్ కదా. సో అరే సమ్ ఫైండర్ అని మనం తీసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే క్లాస్ క్రియేట్ చేద్దాం. సో క్లాస్ క్రియేట్ చేద్దాం, నెక్స్ట్ మెయిన్ మెథడ్ కావాలి, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఒక ఎరే కావాలి కదా, మనం ఒక ఎరేని ఇనిషియలైజ్ చేసుకుందాం. సో ఎరేని ఎట్లా చేస్తాం, ఇంట్ బ్రాకెట్స్ పెడతాం, వేరియబుల్ ఏంటంటే ఎరే అని ఇద్దాం. ఇప్పుడు సమ్ ర్యాండమ్ ఇంటిజర్స్ ఇద్దాం, ఓకేనా, కూల్. సో నౌ ఫస్ట్ మన క్వశ్చన్ ఏంటి, ఎరేలో ఉన్న ఆల్ ఇంటిజర్స్ సమ్ని మనం ప్రింట్ చేయాలి అంటే ఏంటి, మన ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటిజర్ని మనం తెలుసుకోవాలి కదా. దానికోసం ఏంటంటే ఒక ఫర్ లూప్ రాద్దాం, ఓకేనా. సో ఇన్ ఐ ఈక్వల్ టు 0 0, ఎందుకంటే నేను తీసుకున్నాను ఎరే ఇండెక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 కాబట్టి. ఎంతవరకు, ఐ లెస్ దాన్ ఎరే డాట్ లెంత్, ఓకే, లెస్ దానే ఉండాలి. ఎందుకంటే మనకి లెంత్ 6 ఉంటే లాస్ట్ ఇండెక్స్ మనకు 5 ఉంటుంది అనమాట. అంటే లెంత్ ఎంత ఉంటుందో లెంత్ -1 ఇండెక్స్ వరకు మనం ట్రావెర్స్ చేయగలం, ఓకేనా. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్, ఒక్కో ఐ మీన్ ఫస్ట్ అంటే 1 2 3 అలా ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్దాం అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్గా ఏంటంటే మనకి ఇది వర్క్ అవుతుందో అదే చూడడానికి మనం ఎరేలో ఉన్న ఇంటిజర్స్ ప్రింట్ చేద్దాం, ఓకేనా, ఎరే ఆఫ్ ఐ. సో ఇది ముందు రన్ చేద్దాం, తర్వాత సమ్ ఫైండ్ చేద్దాం, ఓకేనా. సో రన్ చేయడానికి జావా సి ఎరే సమ్ ఫైండర్ డాట్ జావా, ఓకే. సో కంపైల్ అయింది, ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు అన్నీ 23 543 2 4 5 23 అన్నీ ప్రింట్ అయ్యాయి కదా, కూల్. సో ఇప్పుడు అన్నీ ప్రింట్ అయ్యాయి, ఇప్పుడు ఏంటి మనం సమ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో సమ్ ఫైండ్ చేయాలంటే ముందుగా సమ్ ఫైండ్ చేసే ముందు అంటే మనం ఈజీ అప్రోచ్ ఏంటి చూద్దాం, ఓకేనా. సమ్ ఈక్వల్ టు ఇనీషియల్గా 0 తీసుకున్నాం అనుకోండి, 0 ప్లస్ 1 అని చెప్పండి 1, 1 ప్లస్ 2 అని చెప్పండి 3, ఓకేనా. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇనీషియల్గా 0కి మనం ఎంత యాడ్ చేసినా మనకు వచ్చేది సేమ్ నెంబర్. ఆ వచ్చిన నెంబర్కి మనం నెక్స్ట్ నెంబర్ యాడ్ చేసామనుకోండి మనకేంటి, సమ్ వస్తుంది. ఈ వచ్చిన సమ్కి, సో ఇప్పుడు సమ్ 3 ఉంది కదా, సో ఈ వచ్చిన సమ్కి నెక్స్ట్ ఒకవేళ సమ్ 4 అని యాడ్ చేసామనుకోండి, ఇప్పుడు సమ్ 7 అవుతుంది అనమాట. అంటే ఏంటి, నేను అంటుంది సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ నెక్స్ట్ నెంబర్, ఓకేనా. సో ఇప్పుడు ఇనీషియల్గా నేను సమ్ 0 తీసుకున్నా కదా, ఇప్పుడు ఏంటి 0కి ఎనీ నెంబర్ ఎడిషన్ చేస్తే ఏమొస్తుంది, ఎనీ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఆ వచ్చిన నెంబర్కి నెక్స్ట్ నెంబర్ మనం కలిపామనుకోండి, ఇలా చేస్తుంటే ఎడిషన్ వచ్చేస్తుంది కదా. సో దీనికోసం ఏంటంటే సింపుల్గా ఇనీషియల్గా మనకేం కావాలి, సమ్ ఈక్వల్ టు 0, ఓకేనా. మనం ఏం చేయాలన్నా సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఎరే ఆఫ్ ఐ అంతే కదా. ఇప్పుడు 0కి ఫస్ట్ 23 యాడ్ అవుతుంది, సో ఇప్పుడు సమ్ వాల్యూ 23 అవుతుంది. నెక్స్ట్ 543 యాడ్ అవుతుంది, నెక్స్ట్ 4 నెక్స్ట్ 5 నెక్స్ట్ 23, ఓకేనా. సో ఇప్పుడు ఏంటి మనం లాస్ట్కి సమ్ ప్రింట్ చేద్దాం, ఓకేనా. సో సమ్ ఈక్వల్ టు సమ్ ప్రింట్ చేద్దాం, ఓకేనా. సో అర్థమైందా, ఇప్పుడు నేను ఏంటంటే ఎరే తీసుకున్నాను, ముందుగానే మనం ఏం చేసాం ఎరేని ట్రావర్స్ చేసాం. ఎందుకు, సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం అన్ని ఎలిమెంట్స్ని ట్రావర్స్ చేయాలి.
ఓకేనా. తర్వాత ఏంటి, నేను అనుకుంది సమ్ ఈక్వల్ టు ఇనీషియల్గా నేను జీరో తీసుకుంటా. ఎవ్రీ టైం నేను సమ్ని మనం ట్రావెర్స్ చేసిన ఎలిమెంట్తో ఇంక్రిమెంట్ చేస్తూ వెళ్తున్నా అనమాట, ఫైనల్గా సమ్ని ప్రింట్ చేస్తున్నా. ఓకేనా, దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం, కంపైల్ చేద్దాం ఫస్ట్. సో కంపైల్ చేసాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. సారీ, ఓకే, సమ్ ఈస్ 600. చాలా కష్టంగా ఉంది కదా కలపడం. సో సింపుల్గా మనం ఈ అరేని తీసుకుందాం. ఓకేనా, లెట్స్ మేక్ ఇట్ యాజ్ 4. సో సమ్ ఇప్పుడు ఎంత రావాలి, 4 + 5 = 9 = 11 = 15 = 20 రావాలి. ముందు కంపైల్ చేయాలి కదా, కంపైల్ చేసాం, ఎగ్జిక్యూట్ చేసాం. సో సమ్ 20 వచ్చింది. ఓకేనా, ఈ వీడియోలో మనం సమ్ని ఒక మీన్ ఈ వీడియోలో మనం ఎర్రలో ఉన్న ఇంటిజర్ సమ్ని ప్రింట్ చేసాం కదా. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే, నేను మీకు ముందు హోంవర్క్ ఇస్తున్నాను, ప్రింట్ సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అండ్ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ సెపరేట్లీ. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటి, ఎర్రలో ఉన్న ఈవెన్ నెంబర్ సమ్ ఎంత, ఆడ్ నెంబర్ సమ్ ఎంత ప్రింట్ చేయండి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ని సజెస్ట్ చేయండి. నేను ఈ ట్యుటోరియల్ని చాలా ఈజీగా చాలా మంచిగా చెప్పాను, మీకు చాలా యూజ్ అవుతుంది మీ ఫ్యూచర్లో, మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడు కానీ. సో థ్యాంక్ యూ.